అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆవిర్భవించి 86 సంవత్సరాలు పూర్తి చేసుకుని 87వ సంవత్సరంకి అడుగుపెట్టిన సందర్భంగా నియోజకవర్గ ఏఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు పండుగోల వేదాంత ఆద్వర్యంలో ఏఎస్ఎఫ్ 87వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు కామ్రేడ్ రాధాకృష్ణ ఏఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చరిత్రలో నేను భాగస్వామి కావడం గర్వకారణం. కడప జిల్లాలో కే కందులవారిపల్లె అనే ఒక కుగ్రామంలో పుట్టినటువంటి నన్ను ఏఐఎస్ఎఫ్ సానబట్టి తర్ఫీదు చేసి ఒక ఉద్యమకారుడిగా అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదిగేలా అభివృద్ధి చేసినటువంటి సంస్థ, నాకు మాతృ సంస్థ ఏఐఎస్ఎఫ్. ఏఐఎస్ఎఫ్ వేదికగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం క్రియాశీలంగా పనిచేయడం, సమరశీల ఉద్యమాలు నిర్వహించడంతో పాటు వెనుకబడినటువంటి రాయలసీమ కరువు కాటకాల నుంచి శాశ్వతంగా విముక్తి చెందాలంటే కృష్ణానదీ జలాల మరలింపే ఏకైక పరిష్కారంగా నినదిస్తూ 1977లో రాయలసీమ సమగ్రాభివృద్ధి సదస్సును తిరుపతిలో నిర్వహించిన నాటి నుంచి నీటి సమస్యలపైన సామాజిక స్పృహతో